ఏదైనా స్లిప్ అయితే మాత్రం ఇంకంతే ఎక్కడో ఉండవు నాకు తెలిసి. హార్స్లీ హిల్స్ మీకు ఈ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మందికి తెలుసు, మన తెలుగు రాష్ట్రాల ఊటీ. నేనైతే మీకు ఈ వీడియోలో హార్స్లీ హిల్స్ గురించి క్లారిటీగా మొత్తం అయితే మీకు ఎక్స్ప్లోర్ చేశాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకైతే వీడియో మాత్రం పక్కాగా నచ్చుతుంది. అండ్ పక్కాగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఏంటంటే కొంతమందికి సజెషన్లోకి వెళ్తుంది, అలా చేయడం వల్ల మన ఛానల్కి ఏంటంటే కొంచెం గ్రోత్ అయితే ఉంటుంది. సో వీడియో అయితే పక్కాగా లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అది మీకు వీడియో నచ్చితేనే. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ప్రెసెంట్ హార్స్లీస్ అయితే ఉన్నాం, మీరు లాస్ట్ వీడియోలో కూడా చూశారు. సో మనం ఇక్కడ నుంచి ఏంటంటే మీకు హార్స్లీస్ మొత్తం చూపించేదానికైతే మొత్తం రెడీ అయిపోయాము. సో రూమ్ అయితే ఎట్లా అంటే అట్లా పెట్టేసాము. నైట్ అయితే మాత్రం భయంకరంగా చలి ఉంది అసలుకి. ఐ మీన్ బ్లాంకెట్ కప్పుకున్నా అసలు వల్ల కదా అట్టునింది, అసలు ఫ్యాన్ అయితే వేసుకోలేదు, భయంకరం చలి చలిగా ఉన్నింది అయితే. సో మేము తీసుకున్న రూమ్ ఇది. సో మేము మా రూమ్ అవుట్లుక్ చూడండి ఎలా ఉందో. సో చాలా బాగుంది అవుట్లుక్. ఇది ఏంటంటే ఇండివిజువల్ టైపు విన్నాక్ పేరు వచ్చేసి. సో మనం ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా మీకు హార్స్లీస్ హిల్ మీద ఏమేమి వ్యూస్ ఉన్నాయి అండ్ ఇంకేమన్నా పార్క్ టైపు అంటే ఏమేమి స్పెషల్ ఉన్నాయి అవన్నీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసేదానికి రెడీ అయ్యాము. అండ్ ఇక్కడ నుంచి బయలుదేరుతాము. ఇంకా రూమ్ కి లాక్ వేసేసి ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. బైక్ పార్క్ చేసిన దాకా బైక్ పార్క్ సేఫ్టీ లేదు. మన లోపల చాలా ఎట్టయితే చంపిందో మన బైక్స్ కూడా నైట్ విశ్రాంతి లేదు వాటికి కూడా, మొత్తం చలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఇంకా మనం హార్స్లీస్ వ్యూ పాయింట్స్ అనేది ఒకసారి చూద్దాం. లెట్స్ వాచ్. ఇంకా రూమ్ కాడ నుంచి అయితే ఇంకా బైక్లు అయితే తీసేసాము. నైట్ అంతా మంచులో ఉంది, ఇంకే స్టార్ట్ అయిపోయింది అబ్బా. ఇక్కడ ఫస్ట్ ఒక వ్యూ పాయింట్ ఉంది, ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. ఓ చలి కొట్టేస్తున్నారు ఆయన. ఓహోహో, మేము నైట్ తినింది ఇక్కడే. సో మీకు ఏదైనా హోటల్స్, సో మీకు ఏదైనా తినాలనుకుంటే ఇక్కడ సేఫ్ మీకు. సూపర్ ఎంపీ మిథున్ రెడ్డి గారి నిధులతో, ఎంపీ మిథున్ రెడ్డి గారి నిధులతో అది కట్టించారంట. మనం ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే ఇట్లా వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్నాయి చూడండి వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. సన్ రైజ్ పాయింట్, సన్సెట్ పాయింట్ అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్, కాన్ఫరెన్స్ హాల్, హాల్ కాన్ఫరెన్స్ హాల్ అవన్నీ ఎందుకు. స్విమ్మింగ్ పూల్ ఉంది, వ్యూ పాయింట్స్, కాటేజెస్, వైల్డ్ విన్స్, విండ్ ఫాల్. వెళ్దాం ఫస్ట్ ఇయర్కి వెళ్దాంపా. నా ఫస్ట్ ఇయర్కి వెళ్ళేసి ఇది చూపించిన తర్వాత మళ్ళీ స్ట్రైట్ వెళ్దాం. ఈ రెండు ఉన్నాయి కదా, ఇవి చూపించేద్దాం ఫస్ట్. ఫస్ట్ ఏంటంటే వ్యూ పాయింట్ చూపించేసి తర్వాత మిగతా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? వ్యూ పాయింట్. ఓ ఓ, సెలవు విడిది. మా జాకెట్లు గీకెట్లు అన్నీ చేసి మేము రూమ్లోనే పెట్టేసి వచ్చాం. ఓహో ఓహో అబ్బా, సూపర్ అబ్బా. ఇక్కడ నుంచి అయితే మాత్రం చలి అయితే మాత్రం భయంకరంగా పడుతుంది. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం, నాది శ్రీకాంత్ బైక్స్ ఇక్కడ పార్క్ చేసి. సో మనం చూడండి రోడ్ అది. సో అక్కడ నుంచి ఏంటంటే చిన్న రోడ్ ఉంది దిగేదానికి. సో ఇట్లా కిందకు వచ్చేసి ఇక్కడ బైక్స్ పెట్టేసి ఇలా అయితే చూడండి ఆ ఎండ్కి అయితే వెళ్ళాలి. చాలామంది అయితే ఉన్నారు అక్కడ నుంచి అయితే, వ్యూ అయితే అదిరిపోద్ది. ఇక్కడ ఏంటంటే చాలామంది పార్టీ చేసుకున్నట్టున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ అన్ని గాజు ముక్కలు అన్నీ ఉన్నాయి, అంటే ఏంటి సీసాలు ఉంటాయి కదా అవి పగిలిపోయి ఉన్నాయి. సో మీరు వచ్చేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే రండి. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి మీకు లొకేషన్ అనేది ఒకసారి చూపిస్తాం. ఇది ఫస్ట్ వ్యూ పాయింట్లో మనకు కనిపించే అద్భుతమైన వ్యూ అయితే ఇదే. మొత్తం ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ అంతా చిన్న చిన్న కొండలుగా సూపర్ ఉంది అయితే. అంటే మీరు లైవ్లో కానీ చూస్తే మాత్రం అసలు అట్రాక్ట్ అయిపోతారు, అలా ఉంది ప్లేసు.
యాక్చువల్గా ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. మీకు గ్రీనరీ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, అక్కడ నుంచి ఏంటంటే స్లోప్గా ఉంటుంది, మనం కిందకి వెళ్ళిపోవచ్చు. మీకు చిన్న లోయ కూడా కనిపిస్తుంది, అంత హెవీ లోయ అయితే కాదు. ఓకే చూడొచ్చు, మళ్ళీ ఆ లోయ కాడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఇట్లానే స్లోప్గా ఉంటుంది. మీరు కిందకు దిగేసి కొంచెం అంటే ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కిందకి వెళ్ళొచ్చు. అయితే చెమటలు అయితే కారిపోతాయి నాకు తెలిసి. ఇప్పుడు గాలి వస్తుంది రా, చెట్లలో పోతే గాలి ఆడొస్తుంది. రిటర్న్ లో స్వెట్టింగ్. సో ఎవరన్నా ఉంటే ఈ లొకేషన్ చూడండి అసలు ఫైనల్ గా. ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే వెళ్ళిపోతున్నాం. ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళకి నేను చెప్పాను కదా ఈ విధంగా అయితే వెళ్ళిపోండి. ఓకే బైక్ కాడికి వెళ్ళి మిగతా వ్యూ పాయింట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్గా అయితే మీరు వ్యూ చూసారు కదా, ఐ థింక్ మీకు బాగానే నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నా. ఇక్కడ ఓ అమ్మ ఇదేంద్రా నాయన హట్ట పగిలిందే. ఇక్కడ నుంచి ఇంకో వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. ఓ టంటాడాయన్ ఏయ్ ఫసాక్ శ్రీకాంత్ ఇటు కదా ఇట్లేదా ఇట్టెళ్దామా? ఓకే ఇది క్లోజ్ కదరా, నైట్ వచ్చాం క్లోజ్ కదా ఇది. ఇటు పైకి వెళ్ళాలేమో చూ. శ్రీకాంత్ ఏమో ఇట్లా వెళ్తున్నాడు. ఏపీ టూరిజం ఉంటుంది, ఏపీ టూరిజం లోపలికి వస్తే ఇంకా ఆడు కొంచెం పైకి వెళ్ళొచ్చు అని అన్నాడు. ఏమి వెళ్ళొచ్చో ఏమో నాకైతే డౌటే. ఇక్కడ అమ్మాయ ఫైనల్గా మనకి రాములు వారు కనిపించారు. ఇదే కరెక్ట్గా ఇదేరా, మార్నింగ్ సన్ రైజ్ చూసాను చూడు. అక్కడ నుంచి స్టెప్స్ ఉల్లా అది ఎక్కి ఇటు తిరుక్కొని వచ్చేకాడికి ఇటు బైక్ వేసుకొని రావడం బెటర్. పక్కనే చూడు రాములు వారు కూడా ఉన్నారు. ఇది కూడా కాటేజ్ పెద్ద, ఇవి కొంచెం కాస్ట్ మొత్తం వాళ్ళే ఏపీ టూరిజం. అదే హెల్మెట్ తీసుకురా. సో మనం ఎట్లా కొంచెం పైకి అయితే వెళ్ళిపోదాం. మేము తర్వాత మీకు సన్సెట్ పాయింట్ ఉంటుంది కదా అక్కడికి కూడా వెళ్ళి మీకు అక్కడి నుంచి ఎలా రావాలో కూడా చూపిస్తాం. బట్ కానీ మేము రాము, ఆ వేలో ఏంటంటే మీకు ఇలా వెళ్ళాలి అని చూపిస్తాం. సో ఇది మనం వచ్చింది, అక్కడి నుంచి వచ్చాము. సూపర్ ఉందంట శ్రీకాంత్ అయితే లొకేషన్ చెప్పాడు. సో నేను పైకి వెళ్ళిన తర్వాత మనం కూడా లొకేషన్ చూసి ఆనందిద్దాం. రీసెంట్ అండి ఇట్లా వస్తుంది ఇద్దరు. ఇంకో వ్యూ పాయింట్కి వచ్చాం కదా, ఇక్కడ చూడండి లొకేషన్ అయితే మాత్రం అబ్బా సూపర్. ఓ ఎక్కడో చూడండి చిన్న చిన్న ఇల్లు టైప్ కనిపిస్తున్నాయి విలేజెస్లో. సూపర్ అండి లొకేషన్ అయితే మాత్రం. మేఘాలు మీకు కనిపిస్తుందా దూరంగా, ఒక వైట్ లేయర్ లాగా మొత్తం కనిపిస్తున్నాయి చూడండి, అవంతా మేఘాలు. అవి సూపర్ ఉంది అసలుకి. మీకు ఆపోజిట్లో ఒక కొండ కనిపిస్తుంది కదా, ఐ మీన్ రాళ్ళు హిల్, అక్కడికి వెళ్ళొచ్చు మనం. సో అది ఎలానో నేను చూపిస్తాను, ఒకసారి వచ్చేయండి నాతో పాటు. సో అక్కడి నుంచి అయితే మాత్రం సూపర్ ఉంటుంది. సో మనం ఏంటంటే ఇక్కడ ఈ వ్యూ పాయింట్కి వచ్చాం కదా, ఈ వ్యూ పాయింట్ నుంచి కిందకు దిగిన తర్వాత ఇట్లా లెఫ్ట్లో ఒక చిన్న వేవ్ ఉంటుంది. ఈ వేలో మనం ఇలా వెళ్ళాలి. నాయన కొండ కూడా ఎక్కొచ్చు, సూపర్ ఉంటుంది అయితే కొండ ఎక్కితే. రే జాగ్రత్త శ్రీకాంత్ జాగ్రత్త. ఓ ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా దిగండి. ఫైనల్గా అయితే వచ్చేసాం. శ్రీకాంత్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు, మనం వస్తున్నాం. వావ్ సూపర్ అండి ఇక్కడి నుంచి. అరే ఇక్కడి నుంచి కిందకు కూడా ఉన్నాయా స్టెప్స్? వావ్ అమ్మా మావా ఏంది మావా ఇది సూపర్ అబ్బాయి. ఇక్కడి నుంచి అయితే మాత్రం ఇంకా చూడండి ఎడ్జింగ్ నేను మావా. ఇప్పుడు రాయి పడిపోతే ఏది పరిస్థితి నాది సమయం. ఇంకా పైకి వెళ్దాం. ఇదే అనుకున్న టాప్.
శ్రీకాంత్ చూడండి ఎక్కడ ఉన్నాడు, ఇంకా ఏమి ఉండొచ్చు. వా సూపర్ అండి, ఇక్కడ నుంచి అయితే మాత్రం లొకేషన్ అయితే మాత్రం వ్యవస్థ అయితే కాలైతే మాత్రం భయంకరంగా ఆడుతుంది. కుదర వచ్చింది బావా, మన హెల్మెట్ చూసి వస్తాయేమో. అయ్యగా రూడు పక్కన సన్ పడుతున్నాడు, సన్ పక్కన వస్తున్నాడు. ఒక రాయి మీద అయితే కూర్చున్నా, ఫస్ట్ నిలబడ్డాను. అసలు వల్ల గాలి అయితే భయంకరంగా దోసేస్తుంది చూసారా. ఆ చెట్లలోకి వెళ్ళిపోయిందిరా, చెట్లలోకి వచ్చింది కోతులు. ఈ లొకేషన్ అయితే మాత్రం సూపర్ ఉందండి. ఇక్కడైతే ఇక్కడికి వస్తే మాత్రం కొంచెం జాగ్రత్త, లొకేషన్ చూసి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఆంధ్ర ఊటి పిచ్చెక్కిచ్చేసింది అలా ఉంది. ఇదే ఇంక లాస్ట్. యాక్చువల్గా అక్కడ ఒక చిన్న గోపురం కనిపిస్తుంది కదా, అది సన్సెట్ వ్యూ పాయింట్. అక్కడ నుంచి ఇట్లా పైకి వచ్చేదానికి స్టెప్స్ ఉన్నాయి, మీరు అలా కూడా రావచ్చు. లేదు మేము నడవలేమనుకుంటే బైక్లో ఏపీ టూరిజం ఉంటుంది పైన, అంటే వ్యూ పాయింట్ 1 పైన కొంచెం వెళ్తే మీరు ఏపీ టూరిజం అయితే ఉంటుంది. అక్కడ నుంచి పైకి వచ్చేస్తే మీరు ఈ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేయచ్చు. ఇక్కడ నుంచి అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్. అంటే వ్యూ ఇక్కడ నుంచి అయితే వ్యూ సూపర్గా ఉంది, బట్ కానీ ఆ వ్యూతో పాటు మనం కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. మీకు ఇంకొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి. నా వాయిస్ కంటే గాలి ఎక్కువ వినిపిస్తుండొచ్చు. చూడండి నేను ఎక్కడ నిలబడ్డాను, ఇది ఏదైనా స్లిప్ అయితే మాత్రం ఇదంతే ఎక్కడో ఉండవు నాకు తెలిసి. ఒక్కల్లో కూడా ఏంటంటే రాళ్ళ రాళ్ళ మధ్య హోల్స్ అనేవి ఉన్నాయి, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి ఇంకో వ్యూ పాయింట్ దగ్గరికి అయితే ఇంక వెళ్ళిపోతున్నాయి ఏడొద్దా. మీరు వ్యూ పాయింట్ 2 చూసారు కదా, ఇంక ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ చిన్న దగ్గరలో గేమ్స్ జోన్ ఉంది, ఆ గేమ్స్ జోన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. చూడండి మీకు రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి అండ్ ఆంజనేయ స్వామి. సో మన ఆ గేమ్స్ జోన్ దగ్గర అయితే వెళ్ళిపోదాం. స్విమ్మింగ్ ఫుల్ రా, క్లోజ్ స్విమ్మింగ్ ఫుల్ కూడా. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది స్విమ్మింగ్ ఫుల్. స్విమ్మింగ్ ఫుల్ కూడా క్లోజ్గా ఉంది. సో ఆల్మోస్ట్ ఏంటంటే చూడండి ఇక్కడ పైకి గవర్నర్స్ బంగ్లా ఇదే మీకు, ఇది కనిపిస్తుంది కదా, ఇదే మీకు గవర్నర్స్ బంగ్లా. సో ఇది కూడా ఏంటంటే ప్రజెంట్ క్లోజ్ చేస్తున్నారు గవర్నర్స్ బంగ్లా. సో కనిపిస్తుంది కదా, ఇదే గవర్నర్స్ బంగ్లా ఐ థింక్. సో మనం ఇటు నుంచి ఇక్కడ ఏంది లొకేషన్ ఉందా, అదేంది విండ్ ఏదో ఉంది లేదా, డెడ్ అండ్ ఓకే. ఆహా ఓకే, ఇక్కడ ఏదో కొంచెం గ్యాప్ ఉంటే అక్కడికి వెళ్దాం అనుకున్నాం, బట్ కానీ అక్కడైతే ఏం లేదు. శ్రీకాంత్ నా కోసం మళ్ళీ తిరుక్కొని వచ్చాడు. మీకు ఇక్కడ గేమ్ జోన్ ఉంది కదా, ఈ గేమ్ జోన్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఓపెన్లో ఉన్నట్టుంది, ఆపుకొని క్లోజ్ రా, బట్ కానీ లోపలికి వెళ్ళొచ్చులేపా, లోపలికి వెళ్ళొచ్చు. పోదాం అసలు ఏం చూపిద్దాం, అంటే ఈరోజు కాకపోయినా రేపన్నా ఓపెన్లో ఉంటుందిగా. ఏమో ఈరోజు కాకపోయినా రేపన్నా ఓపెన్లో ఉంటుందా, జస్ట్ ఏంటంటే చూపిద్దాం. మీకు కనిపిస్తుంది కదా ఇదే గేమ్ జోన్, ఫ్రీక్ అవుట్ అడ్వెంచర్ జోన్ అంట, సారీ ఫ్రీకౌట్స్ అడ్వెంచర్ జోన్. నాకు ఎస్ కనిపించ చెట్ల మధ్యలో నుంచి వెళ్దామా, ఎక్కడ బైక్ ఇదేరా ఇద్దండి. మీకు గేమింగ్ జోన్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం మనం. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్ జోన్ అయితే ఉంది. ఇదండి అడ్వెంచర్ రోప్స్ ద్వారా మనం ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి, రోప్వే అనుకుంటా, రోప్వే కాదు ఇది, ఏదో క్లైంబింగ్ టైప్ ఏదో మనకు తెలియదు ఇది. అబ్బో సూపర్గా సెట్ చేశారయ్యా. ఏటీవీ బుజ్జిముండ ఏటీవీ బైక్ కూడా ఏడే ఉంది, ఏటీవీ ఉంది.
ఇది రోప్ వే ఇదే సైక్లింగ్ లాగా ఉంది కదరా రే ఇది సైక్లింగ్ రోప్ వే ఇదే సైక్లింగ్ రోప్ వే లాగా ఉంది ఇది అక్కడి నుంచి అక్కడ దాకా యాక్చువల్గా ఏంటంటే క్లోజ్ అనుకున్నాం బట్ కానీ ఓపెన్లోనే ఉంది బట్ కానీ ఓన్లీ ఏంటంటే ఏటీవీ ట్రాక్ అండ్ రోపే ఉంది కదా సైక్లింగ్ రోపే సో ఆ రెండు అయితే అవైలబుల్లో ఉన్నాయి ఒకసారి ట్రాక్ దగ్గరికి అయితే వెళ్దాం చూద్దాం రండి కనిపిస్తుంది కదా ఇదే ఏటీవీ ట్రాక్ 200 అంట అండి ఒక పర్సన్కి 200 అంట అందుకే మేము ట్రాక్లో నడిచేస్తున్నాం సరిపోతుంది దాంట్లో నడిచిన దాంతో నడిచిన దాంతో నడిపిన ఒకటే మేము ట్రాక్లోనే నడిచేస్తున్నాం ఒరే ట్రాక్ అయితే మేమైతే చూపించలేకపోతున్నాం మీరు కానీ వచ్చి మీకు ఇంట్రెస్టింగ్ కానీ ఉంటే మీరు అయితే యాక్టివిటీ అయితే ట్రై చేయండి ఏటీవీ చంద్రగిరి కోట అక్కడ చేసాం ఏటీవీ ఈచ్ రౌండ్ 50 రూపీస్ రా అక్కడ అవును ఈచ్ రౌండ్ 50 రూపీస్ బట్ కానీ ఇక్కడ 200 అంట సో మేమేందంటే ఎందుకని ఇంకా 1 అవర్కి ఓపెన్ చేస్తారంట ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి టైం లేదు మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి సో మీకు ప్లేస్లు అయితే చూపించాం సో మీరు వచ్చి మీకు ఏటీవీ కానీ ఇట్లా ఏదైనా గేమ్స్ షో కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే పక్కా ఇక్కడ ట్రై చేయండి ట్రాక్ అయితే కంప్లీట్ చేస్తాం ఆల్మోస్ట్ ఇదిగోండి మొత్తం మనం నడిచేదంతా ట్రాక్లోనే ఇప్పుడు మనం నడిచేదంతా ఏంటంటే మీరు ఏటీవీ డ్రైవ్ కానీ చేస్తే మొత్తం ఈ ట్రాక్లోనే రావాలా ఫ్రీ కౌర్స్ అడ్వెంచర్ జోన్ గేమ్ జోన్ అయితే చూసారు కదా సో మేమైతే ఏం ట్రై చేయట్లేదు ఓన్లీ మీకైతే 2 అయితే అవైలబుల్లో ఉన్నాయి ఒకటి రోఫే సైక్లింగ్ అండ్ ఏటీవీ బైక్ రైడ్ ఒకటే మీరు కానీ ఇట్ట కూడా వెళ్ళొచ్చు మనం కాటేజ్ దగ్గరికి మన రూమ్స్ దగ్గరికి వెళ్ళాలంటే బట్ కానీ మేము ఇలా వెళ్తున్నాం బికాజ్ ఎందుకంటే మనం వ్యూ పాయింట్ 1 చూసారు కదా అక్కడ ఆ రూట్లో వెళ్తాం మనం కొంచెం లొకేషన్ అనేది బాగుంటుంది ఇంకోసారి మీకు చూపిద్దాం క్యాప్చర్ చేసి మీకు చూపిద్దామని ఈ రూట్లో అయితే మేము వెళ్తున్నాం చూడండి నేను ట్రైపాడ్ ఏ విధంగా సెట్ చేశాను హ్యాండ్కి వేసేసా ఇదిగోండి మేము ఫస్ట్ వచ్చాం కదా ఇక్కడికే ఏమావా మనం రిసార్ట్లోకి అయితే వచ్చేసాం అత్త ఏపీ టూరిజం రిసెప్షన్ దగ్గరికి ఏంటంటే చెక్అవుట్ కొంచెం ఒక 1/2 అవర్ తర్వాత రండి చెక్అవుట్ చేసేస్తాం అని చెప్పేదానికైతే వచ్చాం కొంచెం ముందుకెళ్తే ఒక టిఫిన్ షాప్ ఉంది ఆ టిఫిన్ షాప్లో టిఫిన్ తినేసి ఇంక రూమ్కి వెళ్ళి మొత్తం సర్దుకొని ప్యాకేజ్ అయిపోవడం ఇంకా బట్ కానీ ఇక్కడ సన్సెట్ వ్యూ పాయింట్ ఉంది మేము లాస్ట్ పార్ట్ 4లో కూడా నేను చూపించాను సన్సెట్ వ్యూ పాయింట్ శ్రీకాంత్ ఏమో వద్దంటున్నాడు నాకు కానీ కుదిరితే మళ్ళీ మీకు అక్కడికి కూడా వెళ్ళేసి మేము చూపిస్తాను ఒకసారి సో టోటల్గా ఏంటంటే మొత్తం కవర్ చేసినట్టు ఉంటుంది కదా ఈ వీడియోలో సో తినిన తర్వాత నాకు కానీ కుదిరితే మాత్రం నేను అక్కడికి వెళ్ళి మీకు ఆ సన్సెట్ వ్యూ పాయింట్ కూడా ఫైనల్గా అయితే ఒకసారి చూపిస్తాను లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా మీకు ఇదే టిఫిన్ అయితే ఇక్కడే సో ఇక్కడ తినేసి తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే ఆకలేస్తాం భయంకరంగా తినాలా ఆర్డర్ అయితే ఇచ్చేసాము ఆర్డర్ ఏమి ఇచ్చామంటే ఏమి ఇచ్చాము శ్రీకాంత్ పూరి 2 ప్లేట్స్ పూరి ఒక 2 ప్లేట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ సో ఇక్కడ నుంచి తినేసి మావాడు ఏంటంటే ఆల్రెడీ ఛార్జింగ్ కూడా పెట్టుకున్నాడు నా కేబుల్స్ని ఇవన్నీ ఏంటంటే నేను రూమ్లో పెట్టేశాను ఇంక తినేసి రూమ్కి వెళ్ళి ఇంక అన్నీ సర్దుకొని ప్యాకప్ ఫస్ట్ అయితే భయంకరంగా ఆకలేస్తుంది రాగానే కుమ్మేయాల బ్రెడ్ ఆమ్లెట్ అయితే వచ్చేసింది అన్న లవ్ షేప్లో అయితే డిజైన్ చేసి ఇచ్చాడు మాకు పూరి విత్ ఏం కర్రీ ఇది ఆలు కర్రీ సో మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము ఇది వ్యూ పాయింట్ లాస్ట్ అండ్ ఫైనల్ వ్యూ పాయింట్ మీరు కానీ ఇక్కడికి ఈవినింగ్ అని వస్తే సన్సెట్ అయితే మాత్రం మీకు సూపర్ ఉంటుందండి సన్సెట్ అయితే మాత్రం బీభత్సంగా ఉంటుంది ఏదో ముక్కులో పడింది నాయన ఓకే ఫైన్ ఇప్పుడు పార్ట్ 4లో కూడా చూసుంటారు సో బట్ కానీ ఏంటంటే ఈరోజు మొత్తం వీడియో మొత్తం హార్స్ లెవెల్స్ గురించి ఎక్స్ప్లోర్ చేసాం కదా సో ఇది కూడా పెడితే బాగుంటుందని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చాము వ్యూ అయితే చూడండి ఎక్సలెంట్గా ఉంది ఇంకా బైక్స్ ఇక్కడ పార్క్ చేసి కొంచెం ఆ వ్యూ చూపించేసి ఇంకక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి మీరు ఎట్లా కూడా వెళ్ళేది అంటే కొంచెం వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళొచ్చు విన్ వైల్డ్ ఉంది కదా సో సెకండ్ వ్యూ పాయింట్ మనం హార్స్ హిల్స్ రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ వ్యూ పాయింట్కి మీరు ఇలా కూడా వెళ్ళచ్చు ఇలా ఏంటంటే కొంచెం స్టెప్స్ ఉంటాయి ఒక 200 మీటర్స్ ఉంటాయట స్టెప్స్ నడవలేని వాళ్ళు బైక్లు అట్లా కూడా వచ్చేయచ్చు సో అక్కడ ఏంటంటే మీరు నడవాల్సిన అవసరం లేదు
సో ఇక్కడ కొంచెం ముందుకైతే వెళ్దాం. సో ఫైనల్గా అయితే అన్ని ప్లేసెస్ మీకు కవర్ చేసేసి హార్సిల్ హిల్స్ ఉన్న అన్ని ప్లేసెస్ కవర్ చేసి ఇంక ఇక్కడ బైక్స్ అయితే పార్క్ చేసాము. ఇంకా రూమ్లోకి వెళ్ళేసి ఇంక లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే ఇంక స్టార్ట్ అయిపోవాలి. ఇంతటితో హార్సిల్ హిల్స్ వ్లాగ్ అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఇంకంతా లగేజ్ మేము సర్దుకొని ఇక్కడ నుంచి ఏంటంటే గుర్రంకొండ కోట అయితే ఉంది, మాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది అది. సో ఒకవేళ కుదిరితే అంటే ఐ మీన్ కొండ మీదకి ఎక్కాలి కదా, కొంచెం టైం అయితే పడితే మాత్రం మేము మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేసేస్తాం. ఇన్ కేస్ కానీ ఛాన్స్ కానీ ఉంటే మీకు గుర్రంకొండ కూడా ఎక్స్ప్లోర్ చేసేదని చూద్దాం. ఇంతటితో అయితే ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మీకు కన్ఫర్మ్గా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను, ఈ సిరీస్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. దిస్ రుంసి రెడ్డి సైనింగ్ ఆఫ్. బాయ్. మీకు ఈ వీడియోస్ కానీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.